సిచువేషన్ అయినా సరే మా లేడీస్ ఎలా డామినేట్ చేస్తారో చూపించడానికి బాబు అండ్ నరేష్ రెడీగా ఉన్నారు జోడీ పర్ఫార్మెన్స్ తో. సో లెట్స్ వెల్కమ్ దెం. మా కంటెంట్ ఏందంటే బండి మీద ఒకటి పోతుంటే ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగితే పరిస్థితి ఎలా ఉంటది? ఓకే, గంటలో బాగా నిలబడ్డాను, ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండేది. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి లిఫ్ట్ ఇస్తారా? లిఫ్ట్ కావాలా? ఓకే, ఇంతకి మీరు ఎక్కడ వచ్చారు? నేను పటాన్ చెరువు. చెరువులో ఉండడం కంటే బిల్డింగ్ లో ఉండడం బెటర్ కదండి. మరి మీరు ఎక్కడ ఉంటారు? పటాన్ నదిలో ఉంటాను. పటాన్ నది అది చెరువు కదా? అది చెరువు పొంగి నది అయిపోయింది. సరే ఎక్కండి. ఏవండి ఎలా ఎక్కమంటారు? అమ్మో స్పీడ్ బ్రేకర్ వస్తుంది. కిచ్చి సారీ అండి, అది స్పీడ్ బ్రేకర్ వస్తే చూసుకొని నడపండి. ఓకే అండి. అమ్మో పెద్ద గతుకు. ఓ అదేంటది? అదేంటి మీద పడవా? అంటే పడేసుకుందామనే పడేసుకుందామనే. అందమైన ఆడపిల్ల కనిపిస్తే చాలు, ఇలా మీద పడేసుకుందామనే. నీకు నీతి న్యాయ చట్ట ధర్మం ఏమి లేదురా ముద్రష్ట పోరా? అది కాదండి, అదే అదే. ఇలా బండి మీద ఇప్పుడు నేను వస్తే అబ్బాయి లిఫ్ట్ అడిగితే ఎలా ఉంటుంది? డన్ డన్. మేడం కొంచెం లిఫ్ట్ కావాలి మేడం. ఆ బండి ఎక్కే బదులు డేక్కుంటే వెళ్ళిపో. ఎక్కండి. ఎక్కేనా? ఓకే బండి ఎక్కడు? కంఫర్ట్? ఆ కంఫర్ట్ అండి. నేను కింద బండి ఎక్కడ వచ్చి నువ్వు తలుచుకుంటా తావరా? అమ్మో స్పీడ్ బ్రేకర్. స్పీడ్ బ్రేకర్. అయ్యో హైవా హైవా. అబ్బాయి ఎప్పుడు పడతాడో ఏంటో. అబ్బా స్పీడ్ బ్రేకర్ వచ్చింది. కావాలని చేయలేదు మేడం. నేను కావాలనే చేశాను. ఈసారి మొత్తం ఎగిరిపోవాలి. సారీ మేడం. ఎలా కనపడుతున్నా నీకు? హీరోలా ఉంటే ఎగేసుకొని పోతా ఏంటి? చంపేస్తా. ఇద్దరు లవర్స్ ఉన్నారు సార్. అబ్బాయి వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయి చూసినప్పుడు రియాక్షన్ ఎలా ఉంటది? అదే అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు అబ్బాయి చూస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఏంటి బేబీ, ఏం కనపట్లేదు? ఏంది, ఎక్కడ నువ్వు ఉండేది? రాణి నువ్వు ఎప్పుడొచ్చా? చూశాను రా. అది అడ్రస్ మర్చిపోతే అడుగుతుంటే అడ్రస్ అంటే ఇలా చూపించాలి, ఇలా పిసికే కొడతా యదమా. మా అమ్మ నాన్నని వదిలేసి నిన్ను లవ్ చేశాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా వెదవా. బేబీ ఎన్ని తిట్టుకుంటుందేమో బేబీ. ఎవరిస్తున్నావా? లేదు అదేం కాదు, ఎవరు మీ ఫ్రెండ్ అని అడుగుతున్నా. ఏంటి డార్లింగ్ ఇది? స్కిట్ ఎలా
చాలా బాగా చేశారు నరేష్. ఇద్దరు దున్నేశారు స్టేజ్ ని. థాంక్యూ సో మచ్ సార్. థాంక్యూ గైస్. ప్లీజ్.